బెడ్రూమిళ్ల పై ఉద్యమ కార్యాచరణను బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ పాలనలో పేపర్లపైనే డబుల్ బెడ్రూమిళ్లను చూపించారని ఆరోపించారు. పేదలకు ఇళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని 2017 లో సీఎం కేసీఆర్ అన్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ సర్కార్ పై తెలంగాణ బీజేపీ పోరుబాట పట్టింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా చేపట్టింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 16న 17న ప్రజా సమస్యల పరిష్కారం కోసం బస్తీల్లో పర్యటించాలని కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బస్తీల్లో నిరుపేదలను కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని, దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 18న మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. 23-24 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు కిషన్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము కమిషన్ల ప్రభుత్వం ఉంటే, ఈరోజు కేసీఆర్ కల్లోకుంట్ల కుటుంబ ప్రభుత్వము వాటాల ప్రభుత్వం. మీరు వ్యాపారం చేయాలనుకుంటే 30% వాటా ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి. దళిత బంధు పథకం పెడితే 10 లక్షల రూపాయలలో 3 లక్షల రూపాయలు 30% వాటా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. ఇది నేను కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. ఇదే రకమైనటువంటి ప్రభుత్వం మళ్ళీ గెలిస్తే తెలంగాణలో పూర్తిగా అరాచకం ఏర్పడుతుందని మనం చేస్తున్నాం. ఎవరి ఆస్తులు ఉండవో, ఎవరి భూములు ఉండవో, అన్ని రకాలుగా బీఆర్ఎస్ నాయకులు ప్రజల మీద పడి దోచుకుంటారు. కేసీఆర్ పాలనలో 2 పడక గదుల ఇళ్లు పేపర్లపైనే ఉంటాయని, భూమి మీద ఉండవని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తాయన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఇక ఎప్పుడూ ఇళ్లు రావని, ఎన్నికల ముందు గృహలక్ష్మి పేరిట మరోసారి కేసీఆర్ గారడీ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు కల్లకుంట కుటుంబం బీఆర్ఎస్ పాలన కూడా చూస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో మార్పు రావాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, ఒక్కసారి నిర్గమలింగ నాయకత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుతాము. మీకు ఇంట్లో వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ నిరంతరమైన పోరాటం కొనసాగిస్తుంది. మీకు ఇంట్లో ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని పాతరేస్తాము. భారతీయ జనతా పార్టీ కమల పువ్వు కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఏదైనా సరే మీకు అందరికీ ఇల్లు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాము. సెప్టెంబర్ 4న హైదరాబాద్ లో విశ్వరూప ధర్నా చేపట్టాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది.